हाय फ्रेंड्स मेरे चूस लव इंडिया 143 सुनील यूट्यूब चैनल विषय मन फॉलोवर्स सब्सक्राइबर्स एंतमंदो वाली बतकम्म दसरा शुभाकांक्षलु फैमिली नंबर की मा यूट्यूब चैनल तरफ प्रति दसरा बतकम्म बतकम्म दसरा शुभाकांक्षलु मीरंदर हैप्पी गा पंडुग रोजु एंजॉय चेयाली फैमिली तोटि नेनु कोरुकुंटुन्नानु तप्पकुंडा प्रति फैमिली तोटि पंडुग रोजु जाग्रत्तगा एंजॉय चेयंडि। ओके इंकोक विषय अंटे मेन विषय मन यूट्यूब चैनल बेटी 7 मंथ्स अयिपोतुंदि 8 मंथ्स रनिंग अवुतुंदि। ई 8 मंथ्स लो ओक 120 वीडियोस अयिते नेनु अप्लोड चेशानु। ए वीडियो कूडा नेगटिव कामेंट्स लेवु, अन्नी कूडा पाजिटिव कामेंट्स वच्चायि। ఇవల ఒక వీడియో పెట్టాను, కోడి పిల్లల్ని రికవర్ అయిన కోడి పిల్లల్ని వీక్ ఉన్న కోడి పిల్లల్ని ఎలా రికవర్ చేయాలని ఒక వీడియో పెట్టాను। ఆ వీడియో పెట్టగానే ఒకరు ఏం చేశారంటే ఇది ఫేక్ వీడియో అని పెట్టారు। ఇంకొకరు ఏం చేశారు అంటే ఇది దాని కాలు ఫస్ట్ వీడియోలో కాలు వైట్ కలర్ ఉన్నాయి, తర్వాత 1 వీక్ అయిన తర్వాత బ్లాక్ కలర్ ఉన్నాయి, అది కూడా ఇది ఫేక్ వీడియో అని పెట్టారు। ఇంకొకరు ఏం చెప్పారు అంటే దాని బూరు ఫస్ట్ రెడ్ కలర్ ఉంది, తర్వాత కలర్ చేంజ్ అయిపోయింది, ఇది కూడా ఆ కోడి కాదు అని చెప్పారు। చాలా మంది అయితే ఇలా పెట్టారు ఫ్రెండ్స్। సో వీళ్ళందరూ కూడా రీజన్ చెప్తున్నాను। అసలు విషయం ఏంటి అంటే ఫస్ట్ నాకు ఫేక్ వీడియో పెట్టే అవసరం లేదు, ఎందుకంటే నాకు యూట్యూబ్ లో మనీ సంపాదించుకోవాలి, యూట్యూబ్ తో నేను బ్రతకాలనే కాన్సెప్ట్ నాది కాదు। నాకు జాబ్ ఉంటది, రోజు వాక్సిన్ చేయడానికి నాకు 4 వర్కర్స్ ఉంటారు, నేను స్కూల్ కి వెళ్ళినా కూడా మా వర్కర్స్ రెగ్యులర్ గా వాక్సిన్ చేయడానికి వెళ్తారు। ఫేక్ వీడియో పెట్టే అవసరం నాకు లేదు। 130 వీడియోస్ నేను అప్లోడ్ చేశాను, అందులో ఏ వీడియో కూడా ఫేక్ వీడియో కాదు, ప్రతి ఒక్కటి కూడా మనది జెన్యూన్ గా ఉంటది, ప్రాక్టికల్ గా ఉంటది, జెన్యూన్ గా ఉంటది। ఎందుకు అంటే నేను యూట్యూబ్ లో ఛానల్ పెట్టడం ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవడం కాదు, నేను కేవలం నాకున్న విషయాన్ని నలుగురితో షేర్ చేసుకోవడం కోసమే తప్ప యూట్యూబ్ లో ఛానల్ పెట్టి డబ్బులు సంపాదించుకునే కాన్సెప్ట్ నాకు అసలు లేదు। వస్తే వద్దనేది లేదు, రాకపోతే దాని కోసం నేను వెయిట్ చేసేది లేదు। నాకు డబుల్ పెద్ద సమస్య కాదు, నాకు జాబ్ ఉంది, నాకు పోల్ట్ ఫామ్ కి వెళ్ళడానికి నాకు వర్కర్స్ ఉన్నారు, నాకు ఏదో ఒక రకంగా మనీ రోజు వస్తూనే ఉంటది। ఇది ఒకటే యూట్యూబ్ ఛానల్ ఒకటే నాకు ముఖ్యం కాదు। అసలు విషయం ఏంటి అంటే చాలా మంది ఏం చెప్పారంటే ఫస్ట్ కోడి పిల్లకి వైట్ కలర్ కాల్ ఉంది, సెకండ్ కోడి పిల్లకి మళ్ళీ బ్లాక్ కలర్ కోళ్ళు ఉంది, అసలు అది ఎలా అవుతుంది అని ఒకరు కామెంట్ పెట్టారు। ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ అది వీక్ బర్డ్ అని చెప్పాను, వీక్ బర్డ్ అది చావుకు దగ్గరగా ఉన్నది, లేవలేదు, నడవట్లేదు అని అంటే ఆటోమేటిక్గా ఆ టైంలో దాని కాళ్ళన్ని వైట్ కలర్ అయిపోతాయి। ఏ కోడైనా సరే వీక్ అవుతుంది, దానికి స్టెమినా లేదు అంటే దాని కాళ్ళు ఫస్ట్ ఏ కలర్ అయితే అంటే వైట్ కలరే అవుతాయి, అది కూడా తెలియకపోతే ఎలా చెప్పండి, నాకు అర్థం కాదు। మీరు చెప్పరు, చెప్పేటోని ఎంకరేజ్ చేయరు, డిస్కరేజ్ చేస్తారు, ఫస్ట్ మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి, లేకపోతే చేసినోనికి ఎంకరేజ్ చేయండి, కానీ ఇట్లా డిసప్పాయింట్ చేయద్దు ఎవరికి కూడా। అయితే నేను చెప్పేది ఏంటి అంటే కోడిపిల్ల వీక్ బర్డ్ అనే నేను చెప్పాను। వీక్ బర్డ్ అంటే ఆల్రెడీ దా కోడిపిల్ల అయ్యి కాళ్ళు తెల్లగా అయితేనే కదా వీక్ బర్డ్ అయ్యేది, కాళ్ళు మంచిగా గట్టిగా ఉన్నాం కదా ఎందుకు వీక్ బర్డ్ అవుతుంది, దానికి ఏం అవసరం అని అవుతుంది। నేను ఏం చెప్పాను, 1 వీక్ అయింది టైం పట్టింది అది రికవర్ అవ్వడానికి అని చెప్పాను। 1 వీక్లో దానికి రెగ్యులర్గా విటమిన్స్ ఇస్తున్నాం, వైమ్రాల్ అంటే విటమిన్స్, కోళ్ళకి విటమిన్స్ తక్కువైనా కోళ్ళకి విటమిన్స్ ఎక్కువైనా, కాల్షియం తక్కువైనా కాల్షియం ఎక్కువైనా కాళ్ళు ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి। వీక్ బర్డ్ అయినప్పుడు ఆల్రెడీ వైట్ కలర్ కాల్ అయి ఉంటాయి, బ్లాక్ కలర్ కాల్ ఉండవు, అది రికవర్ అయిపోయినాక కాళ్ళు కూడా చేంజ్ అవుతాయి కదా, అది కూడా తెలియకుంటే ఎలా నాకు అర్థం కాదు। ఇంకొకరు ఏం చెప్పారు, ఈ కోడిపిల్ల కలర్ చేంజ్ ఉంది అన్నారు, ఫస్ట్ రెడ్ కలర్ ఉంది తర్వాత వైట్ కలర్ ఉన్నారు। కోడిపిల్లలు 3 మంత్స్ వరకు కలర్ చేంజ్ అవుతూనే ఉంటాయి, ఫస్ట్ వీక్లో ఒక కలర్ ఉంటాయి, సెకండ్ వీక్లో ఒక కలర్ ఉంటాయి, 1 మంత్ తర్వాత ఒక కలర్ ఉంటుంది, 1.5 మంత్ తర్వాత ఒక కలర్ ఉంటుంది, దాని పర్మనెంట్ ఫిక్స్ కలర్ రావడానికి కనీసం ఒక 3 మంత్స్ టైం పడుతుంది। మీరు అబ్జర్వ్ చేస్తలేరా మీ కోళ్ళు లేవా, ఏ చిన్నప్పటి చచ్చిపోయిన తర్వాత కోళ్ళు ఒకటే కలర్ ఉంటాయా, తెల్ల ఉన్న కోడిపిల్ల నల్లగా అవుతుంది, నల్ల ఉన్నది తెల్లగా అవుతుంది, తెర్ర ఉన్నది ఎర్రగా అవుతుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ మారుతుంది, ఒక 3 మంత్స్ అయిన తర్వాతనే కలర్ సెట్ అయిపోతుంది। చూడండి, మీరు చూస్తే మీకు అర్థమైంది, అబ్జర్వ్ చేయండి, చెయ్యకుంటేనే ఇది ఫేక్ వీడియో అంటే ఫేక్ వీడియో అవసరం నాకేం వచ్చింది। ఇంకొకరు అంటున్నారు అది అసలు ఆ కోడిపిల్లనే కాదు అంటున్నారు, అది ఆ కోడిపిల్ల కాదని ఎవరన్నారు, కోడిపిల్లకు 1 వీక్ అయిన తర్వాత మార్పు వస్తుంది కదా, కోడిపిల్ల రికవర్ అయిందంటే దాని కాళ్ళు యాక్టివ్ అవ్వాలి, దాని బాడీ పర్ఫెక్ట్ అవ్వాలి, దాని కలర్ పర్ఫెక్ట్ అవ్వాలి, అప్పుడైతేనే రికవర్ అయిందని అర్థం, లేకపోతే రికవర్ అయిందని ఎవరు అంటారు। ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఫేక్ వీడియో పెట్టే అవసరం నాకు లేదు, మీకు నచ్చకపోతే ఈ వీడియో నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, నేనేం బాధపడను,
నాకు యూట్యూబ్తో పెద్ద పనే లేదు. కాకపోతే నాకు తెలిసిన విషయం నలుగురితో షేర్ చేయడమే తప్ప నాకు అంతకంటే ఈ ఎక్కువ పని లేదు యూట్యూబ్ తోటి. నాకు కేవలం నాకు తెలిసిన విషయాలు, నేను 15 ఇయర్స్ పోల్ట్రీ ఫామ్లో జాబ్ చేశాను. ఇప్పటి కూడా నేను ఫామ్స్లోకి వెళ్తూనే ఉంటాను, ప్రతిరోజు ఏదో ఒక ఫామ్లో ఉంటాను, స్కూల్ అయిపోయినా ఫామ్కే వెళ్తుంటాను. సో నాకు కొన్ని విషయాలు తెలుసు, నాకు 4 విషయాలు తెలిస్తే 2 విషయాలు మీతో చెప్తున్నాను. అంతే తప్ప నాకు ఏం తెలియకుండా కోళ్ళ ఫామ్ల గురించి నాకు తెలియకుండా, కోళ్ళ గురించి నాకు తెలియకుండా అయితే నేను ఒక వీడియో కూడా చేయలేదు. నేను చిన్నప్పటి పోల్ట్రీ ఫామ్లో ఉన్నాను, 2001 నుండి 2015 వరకు పోల్ట్రీ ఫామ్లోనే 24 అవర్స్ పోల్ట్రీ ఫామ్లో ఉన్నాను. 2015 నుండి ఇప్పటి వరకు ఈవినింగ్ టైంలో పోల్ట్రీ ఫామ్కి వెళ్తున్నాను, ఇంటి దగ్గర ఉంటూ పోల్ట్రీ ఫామ్కి వెళ్తున్నాను. నాకు తెలిసిన 4 విషయాలలో మీతో 2 విషయాలు షేర్ చేసుకుంటున్నాను. నా వీడియో కోసం యూట్యూబ్లో చాలామంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ కోసమైనా యూజ్ అవుతుందనే. నా వీడియో ఎవరు చూసినా చూడకపోయినా ఒక 10 మంది చూసినా సరే వాళ్ళకి యూజ్ అవుతుంది. నా కాన్సెప్ట్ అదొక్కటే, నాకు పెద్ద 100,000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి, 1,00,000 మంది వ్యూజర్స్ కావాలి అది నాకు ఏం లేదు. ఒక 10 మంది చూసినా, ఒక 5 గురు చూసినా కూడా నాకు నో ప్రాబ్లం, ఎవరు చూడకుండా నో ప్రాబ్లం, నేను చేస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, నాకు బాధ ఏం లేదు. మీరు చెయ్యండి, మీకు ఏదైనా విషయం తెలిస్తే చెయ్యండి, నేను తప్పకుండా మీకు ఎంకరేజ్ చేస్తాను. కానీ మీరు ఏం తెలియకుండానే మీరు కామెంట్ పెట్టద్దు, మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.